మెదక్ జిల్లా రామంపేట మున్సిపాలిటీలో సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా రోడ్డుపై చిరు వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, మద్యం తాగి ఆటో నడపరాదని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయరాదని, డ్రైవర్ యూనిఫామ్ వేసుకోవాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ఆటోలు నడపాలని సూచించారు. ఎవరైనా రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా ఉంటే వాటిపై కఠిన చర్యలు తప్పవని సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐ రాజేష్ లో హెచ్చరించారు. అదేవిధంగా మండల పరిధిలో పనిచేస్తున్నటువంటి ఆటోలకు సంబంధించి వాళ్ళు అంటే పార్కింగ్ చేసుకునే ప్లేసు, దాంతోపాటుగా వాళ్ళు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు పాటించవలసినటువంటి నియమాలు, ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర అటు టువార్డ్స్ మెదక్ సైడ్ పోయే ఆటోలకు సంబంధించి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రతి ఆటో నడిపించే వ్యక్తి యూనిఫామ్ వేసుకోవాలని, డ్రైవింగ్ లైసెన్సు, తర్వాత బండి ఆర్సీ, మిగతా ఇన్సూరెన్సు, తర్వాత మిగతా ఫిట్నెస్ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఉంచుకోవాలని, పరిమితికి లోబడి ప్రయాణికులను తీసుకువెళ్ళాలని, అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండాలని, దాంతోపాటుగా ఈ ఆటో వాళ్ళ యొక్క ఈ డిజిటలైజేషన్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా అంటే డ్రైవింగ్ లైసెన్సు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క బండి ఆర్సీ, మిగతా డాక్యుమెంట్స్ వివరాలతో పాటుగా వాళ్ళ యొక్క ఫోటో, అవన్నిటిని కూడా ఉండే విధంగా డిజిటలైజేషన్ అంటే వాళ్ళను డైరెక్ట్ ఒక డేటాబేస్కు వాళ్ళకి లింక్ అయ్యే విధంగా ఒక మనం ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఆటో డీటెయిల్స్ కూడా మనకు ప్రయాణికులకు తెలిసిపోయే విధంగా ఉండేటట్టుగా ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. కావచ్చు లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ కావచ్చు, దాంట్లో ప్యాసింజర్ ఆటోలో ప్రయాణించినప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినా లేకపోతే ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇన్సిడెంట్ వాళ్ళ దృష్టికి వచ్చినా కానీ మాకు ఇమీడియట్గా తెలిపి మా ఫోన్ నెంబర్తో సహా అందరికీ ఆర్డర్ తీసుకెళ్ళినా కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఆర్డర్ తీసుకెళ్ళి ఖచ్చితంగా తీసుకోవాలని తెలుసుకుంటున్నాను.